హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీజీ బ్లాగ్స్. ఆర్పీజీ బ్లాగ్స్ అంటే ఏంటో తెలుసు కదా, రాజస్థాన్ పల్లెగాళ్ళు బ్లాగ్స్. ఇంక వాళ్ళ బ్లాగ్ ఏంటంటే వీడియోలో అయితే చెప్తాను, ముందైతే ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా బ్లాగ్ అయితే ఫుల్ గా చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయకోకుండా. కారణాలు చూస్తారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటివి ఏముండవు, మంచి కంటెంట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిదంతా మీకు ఒక హోటల్లా కనిపిస్తుంది కదా, హోటల్ అయితే కాదు, ఇదైతే ఒక మాల్. మాల్లో అయితే థియేటర్ ఉంది, ఐనాక్స్ థియేటర్. మేము ఇప్పుడైతే సినిమాకి అయితే వచ్చాము. మేమైతే వన్ డే బ్యాక్ దేవరా మూవీకి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా నార్త్ ఇండియాలో తెలుగు మూవీ ఎలా ఆడుతుంది అనేది డౌట్ అయితే వచ్చింటది మీకు. మన తెలుగు మూవీస్ ఏవైనా పాపులర్ మూవీస్ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఈ నార్త్ ఇండియాలో 3 డేస్ అయితే ఆడతాయి థియేటర్స్ లో. మేమైతే మార్నింగ్ 9:10 కి షో ఒకటైతే ఉంది, ఆ షోకి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేమైతే మార్నింగ్ 7 కి చాక్సు నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. చాక్సు నుండి దుర్గాపురాలో అయితే దిగేసాము. దుర్గాపురాలో మళ్ళీ ఒక రాపిడో బుక్ చేసుకుని ఐనాక్స్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఐనాక్స్ లో అయితే 3rd floor లో అయితే ఉంది ఈ థియేటర్. ఇంకా నేనైతే ఈ మూవీలో నాకు నచ్చిన మంచి మంచి సాంగ్స్, అలాగే కొన్ని సీన్స్, వీడియోస్ అయితే షూట్ చేశాను నేను. ఇంకా ముందు వస్తాయి, అన్ని చూసేసేయండి. వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. రేంబగళ్ళు కొండ మీద నుంచి సముద్రాన్ని కావలి కాసేవాళ్ళు. శత్రువుల రక్తంతో 100 సార్లు ఎరుపెక్కిన ఈ సముద్రానికి సాక్ష్యంగా ఈ చోటు ఎర్ర సముద్రమయ్యింది.
హాఫ్ అంతా సూపర్ గా ఉంది అసలు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉందో అయితే చూసేసేయాలి. ఇంకా మీకు మొత్తం మూవీ పెట్టేకి అయ్యేది లేదు కాబట్టి కొన్ని సాంగ్స్ కొన్ని సీన్స్ అయితే పెట్టాను. మరి ఫస్ట్ హాఫ్ లో అయితే చూసారు కదా ఎన్టీఆర్ ఎంట్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలాగే మన వ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఎవరెవరు ఫుల్ మూవీ చూసారో అయితే చిన్న కామెంట్ అయితే చెయ్యండి. ఇంక ఇప్పటికైతే హాఫ్ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేమన్నా తీసుకొని పోదామని అయితే బయటికి అయితే వచ్చాము. ఇక్కడైతే అన్ని ఫుల్ రేట్లు అయితే ఉన్నాయి. అన్ని ఎంతెంత రేట్లు ఉన్నాయో కనుక్కుందాం అనేసి అన్ని ఒకసారి రేట్స్ అయితే అడిగాము. పాప్కార్న్ బకెట్ 350 రూపీస్ అంట. ఇంకా కోక్ క్యాన్ అడిగితే 110 రూపీస్ అని చెప్పారు. అలాగే షేక్స్ అడిగితే 250 రూపీస్ నుండి స్టార్టింగ్ నుండి ఉన్నాయి అన్నారు. ఇంకా పిజ్జాలు బర్గర్లు మోమోస్ అన్ని 200 పైనే ఉన్నాయి. ఇంకా అంత కాస్ట్ పెట్టి తినడం అవసరమా, అవి కూడా టేస్ట్ లెస్ వి అనేసి మేమైతే ఏం తీసుకోకుండా 2 కోన్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఈ ఐనాక్స్ మాల్ లో అయితే ఏమైనా కొనాలంటే మన ఆస్తులు అయితే అడుగుతున్నాడు వీడు. అయితే అయిపోయింది. సెకండ్ హాఫ్ లో హైలైట్ ఏంటంటే ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది ఈ సాంగ్. ఇంకా అలాగే లాస్ట్ లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అది కూడా హైలైట్ ఉంటుంది. అసలు మేమైతే టికెట్స్ బుక్ చేసుకునేది ఒక చోట, కూర్చోనేది ఒక చోట. తెలుగు మూవీ కదా అందుకే కొంచెం తక్కువగానే ఉన్నారు హాల్లో. ఇంకా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరెవరు మూవీ చూడలేదో వాళ్ళైతే ఫాస్ట్ గా వెళ్ళిపోయి మూవీ అయితే ఫుల్ గా చూసేసేయండి థియేటర్స్ లో. మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా మూవీ అయితే చూసేసాము. ఈ వ్లాగ్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.